నీలోఫర్లో భోజనం సరఫరా కాంట్రాక్టరు అక్రమాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు జరపాలన్న పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాంట్రాక్టరు సురేష్ పై నివేదిక సమర్పించారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదికలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది హైకోర్టు. రెండు వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో సెప్టెంబర్ 16 లోగా నివేదిక సమర్పించాలంది న్యాయస్థానం. నీలోఫర్లో భోజనం సర్ఫరా కాంట్రాక్టర్ అక్రమాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు జరపాలన్న పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాంట్రాక్టర్ సురేష్ పై నివేదిక సమర్పించారు నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదికలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది హైకోర్టు. రెండు వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో సెప్టెంబర్ 16 లోగా నివేదిక సమర్పించాలంది న్యాయస్థానం.